हाय फ्रेंड्स, ఈరోజు టాపిక్ మస్త్ మంచికి బెబ్బర్ల గుడాల గురించి తెలుసుకుందాము. ఇది చిన్న టాపిక్, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంజయ్ ఏ టు జెడ్ టిప్స్. ఫ్రెండ్స్, మొదటగా మనం ఒక హాఫ్ కేజీ బెబ్బర్లు తీసుకోండి. అవి గిన్నెలో మంచిగా కడిగేసిన తర్వాత మనము కుక్కర్లో వేసుకొని రెండు విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోండి. ఉడకబెట్టుకొని తీసి బయటకు ఒక గిన్నెలో పక్కన పెట్టండి. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ను వెలిగించి అందులో రెండు స్పూన్స్ ఆయిల్ వేసి ఈ తాలింపుకి ఈ రకంగా తీసుకోండి. మొదటగా ఆవాలు ఒక స్పూను, ఒక స్పూను జీలకర్ర వేసిన తర్వాత కొద్దిగా వేడిన తర్వాత ఆవాలు జీలకర్రతో పాటు మనం తరుగిన ఉల్లిపాయలు వేయండి. ఇక్కడ ఉల్లిపాయలు సదనంత వరకు పొడుగు ఉండేటట్టు చూడండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి మధ్యలో నుండి కోసి తాలింపుకు వేయండి. ఎందుకంటే ఆ బెబ్బర్లో టేస్ట్కి కారంగాను రుచిగాను ఉంటాయి. తర్వాత మనం ఇప్పుడు వేసుకున్న మిరపకాయలు మరియు ఉల్లిగడ్డలు నూనెలో మంచిగా వేగేంత వరకు, కొద్దిగా లైట్గా వేగేంత వరకు కలుపుతూ ఉండండి. ఫ్రెండ్స్, ఇది చాలా ఎనర్జెటిక్ ఫుడ్. సో ఇది ఈవినింగ్ స్నాక్స్ గాను, పిల్లలకు మంచి పొటెన్షియల్ ఫుడ్ గాను, తర్వాత చిన్న చిన్న అకేషన్స్కి పార్టీలకు గాను మంచిగా ఇది లైట్గా సైడ్గా చాలా ఉపయోగపడుతుంది. అంటే తినడానికి టేస్ట్తో పాటు మన ఆరోగ్యానికి మంచిది, తక్కువ టైంలో ఎక్కువ పోషకాలున్న ఒక చిన్న స్నాక్ అనేది ఈ బెబ్బర్లండి. సో దీన్ని సాధ్యమైనంత వరకు మనము బయట చిరుతిండ్లు తినేదానికన్నా వీటికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఈ కొద్ది గోలిన తర్వాత పైనుంచి వెల్లుల్లి రెమ్మలు వేయండి. దాంతోపాటు కరివేపాకు, కొత్తిమీర కూడా వేయండి. ఇది తొందరగా వేగడానికి లైట్గా సన్నముప్పు కూడా వేయండి. వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేయండి, హాఫ్ స్పూను పసుపు వేయండి. పసుపు వేసి మంచిగా స్పూన్తో కలపండి. వీటితో పాటు మనం ఇప్పుడు ఇంతకుముందు ఏవైతే బెబ్బర్లు కుక్కర్లో ఉడకబెట్టి పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ బెబ్బర్లని ఇందులో గిన్నెలో వేసేసేయండి. వేసేసి మంచిగా కలపండి. దాదాపు 2 నిమిషాలు, 1-5 నిమిషాల వరకు స్టవ్ పైన అదే విధంగా వేడిలో ఉంచండి. సో మనం ఏదైతే తాలింపు నూనెలో పెట్టుకున్నామో ఇవన్నీ మనకు ఈ బెబ్బర్లకు పట్టుకుంటుంది. ఫ్రెండ్స్, అర్థమైనంత వరకు స్పూన్తో కాకుండా ఈ విధంగా గిన్నెని కొద్దిగా తిప్పుతూ ఇచ్చేయండి. ఇది మనకు కావలసిన బెబ్బర్ల స్నాక్స్ అండి. ఇది చాలా మంచి ఎనర్జెటిక్ పొటెన్షియల్ ఫుడ్. దీని టేస్ట్ కోసము కొద్దిగా నిమ్మకాయను పిండి తినండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక నిమ్మకాయ బద్దని కూడా తీసుకోండి. పిల్లలకు ముఖ్యంగా చాలా మంచిది, మంచికి ఇంకా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంజయ్ ఏ టు జెడ్ టిప్స్. And you know